నమస్కారం. నాకు అత్యంత హృద్యమైనటువంటి విషయం కళా సంస్కృతి ప్రవాసవాసం. మిత్రులు, రావుగారు వారి ఆదేశం ప్రకారం నేను కొన్ని నా విషయాలు మీతో ముచ్చట చేస్తాను. భారతీయమైనటువంటి కళా వెలసిన చరిత్రలో రెండు అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఒకటి భావం, రెండోది రసం. ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండటమే కాకుండా ఇవి పరస్పర పోషకాలుగా కూడా ఉంటాయి. అయితే భావం, రసం అనే రెండు విషయాలలో భావం వ్యక్తిగతమైతే రసం అనేది ప్రకటన వ్యాపారగతం, అంటే మన ప్రదర్శనలో రసం ప్రతిఫలిస్తుందన్నమాట. దీనిని శారద తనేడు భావ ప్రకాశం అనే గ్రంథంలో చక్కగా చెప్పారు ఆయన. భావానాం భవ్య భావానాం భావనాలోక్య భావిత భావాలోకం విధాస్యామి స్వస్పంద శ్రీరసాంచిత. ఇందాక చెప్పుకున్న మాటలే ఈ పద్యంలో ఆయన చెప్పిన విషయాలు. ఈ మాటలు ఎందుకు చెప్పవలసి వస్తుందంటే వీటి సమాహారం కళ కాబట్టి, భావం రసం తాలూకు సమాహారం కళ కాబట్టి. ఈ కళ, ఈ సంస్కృతి అనేవి మన యొక్క అస్తిత్వానికి ఆయువు పట్టువులు కాబట్టి, భారతదేశం నుంచి వలసపోయినటువంటి వారికి ఈ ఆయువు పట్టు ఏ విధంగా ఊపిరినిస్తుందో తెలియ చెప్పాలి అనేటువంటి విషయం చెప్పడానికి ఈ పద్యం నేను మీతో చెప్పాను. తర్వాత నేను చెప్పదలసిన విషయం, భారతీయమైనటువంటి కళలు ఎల్లలు దాటాయి, దీర్ఘ ప్రయాణాలు చేశాయి, విదేశాల్లో కాళ్ళూని నిలబడ్డాయి, సుస్థిరత సాధించాయి, పతాకాలు ఎగరేశాయి, అక్కడ గౌరవం పొందాయి. అయితే ఇదంతా జరగడానికి ఒక నేపథ్యం ఉంది. దానికి మన యొక్క ప్రగాఢమైనటువంటి కోరిక, రెండవది ఆ కోరికని వ్యక్తం చేసి సామాజికంగా ఒక వ్యవస్థని తీర్చిదిద్దడానికి సంస్థలు ఏర్పడటం, అది రెండవ విషయం. అంచేత ఈ రెండింటినీ చెప్పడమే ప్రధానాంశం కాబట్టి నేను ఇంతవరకు చెప్పదలిచిన విషయాలు చెప్పాను. రెండవది, అమెరికా 50 రాష్ట్రాల్లోనూ మన సంగీతం ఎక్కడో అక్కడ వినిపిస్తోంది అంటే అది అతిశయోక్తి కాదు. ప్రవాస భారతీయులు దాదాపుగా 3 మిలియన్ ఉన్నారు, అది అమెరికా విషయం. అయితే ఇంకా ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో కూడా మన వారందరూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈనాటి ప్రపంచం ఒక కుగ్రామం, ఒక చిన్న గ్రామంగా పరిగణ పొందుతోంది. ఈ కుగ్రామంలో ఈ భారతీయులు ఇంతమంది అక్కడ ఉన్నారు అనేటువంటి విషయం పెద్ద విశేషమేమీ కాదు. ఎందుకంటే ఈనాటి పరిస్థితులు ఆ విధంగా దూసుకుపోతూ మారిపోతూ ఉన్నాయి కాబట్టి. రెండవది, ప్రవాసానికి పోయినటువంటి మన అందరికీ కూడా ఇండివిజువల్ ఐడెంటిటీ, కల్చరల్ ఐడెంటిటీ, లింగ్విస్టిక్ ఐడెంటిటీ అనే ఈ 3 అత్యంత ప్రధానమైనటువంటి అవసరాలు. ఈ అవసరాలను తీర్చడానికి, ఈ అవసరాలను చేయూతను అందించడానికి మొదట సహకరించేది ప్రభుత్వం, రెండోది సంస్థలు. ఈ సంస్థలుగా మనం ఎందుకు ఏర్పడ్డామంటే ఈ 3 సాధించడం కోసం. విదేశాల్లో, పై దేశాలలో ఉన్నటువంటి ప్రవాస వాసం చేసేటటువంటి వారు ఒక ఐడెంటిటీని సంపాదించడం కోసం ఈ సంస్థలన్నీ ఏర్పడుతున్నాయి. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఈరోజు కళ మాధ్యమాల సహకారంతో అతి తీవ్రంగా దూసుకుపోతుంది. మనం 2015లో ఉన్నాం, అంటే ఏమిటి, ఒక 50 సంవత్సరాల క్రితం చూసినట్లయినట్లయితే భారతీయులు ఎంతమంది పై దేశాలలో స్థానాన్ని సంపాదించారు, నివాసాన్ని ఏర్పరచుకున్నారు, ఏర్పరచుకున్న తర్వాత అంతర్జాతీయంగా సంబంధాలను ఏర్పరచుకున్నారు, అది ప్రధానమైన విషయం. కాబట్టి తెలుగు వారికి మాత్రమే కాకుండా భారతీయులందరికీ కూడా కళ, సంగీతం, నాట్యం, సాహిత్యం, చిత్రకళ, ఇలా సంస్కృతికి సంబంధించినటువంటి సర్వ విషయాలని ఏర్పరచడానికి ప్రత్యేకమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి రూపంతో వేరొక సంస్థ రూపొందిద్దుకుంది, అది సప్న అనే సంస్థ. సప్న స్టాండ్స్ ఫర్ శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆఫ్ నార్త్ అమెరికా. దీనికి మొదటి వ్యక్తులు 1982 ప్రాంతంలో వచ్చిన, అది నెమ్మది నెమ్మదిగా పెరిగి ఒక పెద్ద సంస్థగా ఏర్పడి 1989 నాటికి అది ఒక రూపాన్ని దిద్దుకుంది. అప్పటికే అనేకమైనటువంటి దేవాలయాలు అమెరికా దేశంలో వచ్చేసాయి. ప్రతి నగరంలోనూ తెలుగు సంస్థలు, సాంస్కృతిక సంస్థలు ఏర్పడ్డాయి. అదే కాకుండా ఇవి కేవలం తెలుగు వారికే, భారతీయులందరికీ సహాయం చేసేటటువంటి సంస్థలుగా ఏర్పడ్డాయి.
ఇప్పుడు ఈ సత్న అనేటువంటి సంస్థ తెలుగు వారిచే ఏర్పడింది కానీ భారతీయమైనటువంటి కళలన్నింటినీ కూడా ప్రోత్సహించడానికి వాటిని నిలబెట్టడానికి వాటిని ముందుకు తీసుకుని వెళ్ళడానికి తర్వాత అక్కడ పుట్టి పెరుగుతున్నటువంటి ఆ తరానికి సంబంధించి వారికి అవకాశాన్ని ఇవ్వడానికి వారిని కళావంతులుగా చేయడానికి ఏర్పడినటువంటి సంస్థ ఇది. ఈ సత్న అనే సంస్థని పద్మవిభూషణ్ మహానుభావులు గాయక చక్రవర్తి శ్రీ మంగళపల్లి బాలమురళీ కృష్ణ గారు వచ్చినప్పుడు వారి ఆధ్వర్యంలో ఇది చక్కటి రూపొందిద్దుకుని అమెరికన్ గవర్నమెంట్ వారి రికగ్నిషన్ కూడా పొందింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే 1989 నుంచి ఈరోజు 2015 దాకా దాదాపుగా 30 సంవత్సరాల పాటు ఈ సంస్థ కార్యక్రమాలు జరుపుతూనే ఉంది. ఈ సప్న అన్నమాచార్య సంస్థలో మొట్టమొదటి జరిగిన అంశం ఏమిటంటే తిరుపతి దేవస్థానంలో ఉండేటటువంటి ఒక శిల్పి అన్నమాచార్య స్వామి వారి విగ్రహాన్ని చెక్కి ఆ విగ్రహాన్ని ఇవ్వటం, మొట్టమొదటిసారిగా అన్నమాచార్యుల వారి విగ్రహం భారతదేశపు ఎల్లలు దాటి అమెరికాలో ప్రవేశం పొందింది. అక్కడికి వచ్చిన తర్వాత ఈ సంస్థ చాలా దివ్యంగా పెరుగుతూ ఉంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి అంశాలు జరిగాయి. మొదటిది సాహిత్యం. ఈ సాహిత్యం జరిగిన విషయంలో విశ్వనాథ వారు, దేవులపల్లి వారు, శ్రీశ్రీ ద్వారం, ఆచార్య కోరాడ వారు, కాశీ గారు వీరందరి శత సంవత్సర వార్షికోత్సవాలు జరపడం జరిగింది. అంతర్జాతీయ వాంగ్మయ వేదికలు జరిగాయి. వేద సభలు, కవితాగోష్ఠులు, పుస్తకావిష్కరణలు జరిగాయి. ఆ తరువాత సంప్రదాయ సారస్వత సభలు అనేకమైనటువంటి వాటిని నిర్వహించడం జరిగింది. 1981 నుండి 2014 వరకు ప్రతి సంవత్సరం కూడా ఈ సంప్రదాయ సారస్వత సభల్ని సప్నా చేయడం జరుగుతుంది. ఇది రెండవ మైలురాయి. మూడవ మైలురాయి ఏమిటి అంటే చిత్రకళా ప్రదర్శనలు. మనకి భారతదేశంలో చిత్రకళ విరసన పొందిన మార్గం ఒకటి, పాశ్చాత్య దేశాలలో ఈ చిత్రకళ అనేటువంటిది ఒక భిన్నమైన రూపాల్లో వచ్చింది. ఈ రెండింటి మధ్య అనుసంధానం కోరుస్తూ సప్నా సంస్థ అనేకమైనటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది మన అందరం గర్వించదగినటువంటి తెలుగు చిత్రకారుడు ఎస్వి రామారావు గారు, తర్వాత సంజీవ్ దేవ్ గారు, బాబు గారు, సూర్యప్రకాష్ గారు వీరందరూ అమెరికా రావడం సంభవించింది. వారి చిత్రకళని ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా డాటీ నూడర్ట్ అనేటువంటి ఆమె జర్మన్ చిత్రలేఖనంలో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి, ఆమె యొక్క ప్రదర్శన జరిగింది. ఇంకా ఎంతో మంది రష్యా నుంచి, యుగోస్లావియా నుంచి వారి చిత్రకళల ప్రదర్శనలు జరగడం జరిగాయి. తర్వాత అంశం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారి తెలుగు విభాగంగా సెంటర్ ఫర్ తెలుగు స్టడీస్ అనేటువంటి దానిని 2000లో స్థాపించడం జరిగింది. దీనికి విత్తు నాటినటువంటి వారు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు. వారు వచ్చారు, అక్కడ అనేక నగరాల్లో అనేక విశ్వవిద్యాలయాలు దర్శించి అక్కడ తెలుగు వారి అవసరాలు, తెలుగు భాష యొక్క అవసరాలు, తెలుగు సారస్వతాన్ని ఎలా నిలపాలి అనేటువంటి విషయాలను చూడడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశారు. వారి తర్వాత ఆచార్య గోపి గారు, ఆచార్య గౌరీశంకర్ గారు, మంజులత గారు వచ్చారు. తెలుగు భాషకి చాలా చక్కటి రూపొందించడానికి చికాగోలో సెంటర్ ఫర్ తెలుగు స్టడీస్ అనేది ప్రారంభమైంది. తర్వాత అంశం, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కులపతి, వైస్ ఛాన్సలర్ వేణుగోపాల్ రెడ్డి గారు రావడం సంభవించింది. వారు అక్కడికి వచ్చిన తర్వాత సంగీతానికి, సంస్కృతానికి, ఇతర భాషలకి మాత్రమే కాకుండా సైన్స్ అండ్ ఫార్మసీకి కూడా సంబంధించినటువంటి అనేకమైన అంశాల కోసమని చెప్పి ప్రత్యేకమైనటువంటి శాఖలను ఏర్పరచడం జరిగింది. అవుట్రీచ్ సెంటర్ ఫర్ ఆంధ్ర యూనివర్సిటీ అనే దానికి ప్రారంభం జరిగింది అక్కడ. ఆ తర్వాత అంశం, తర్వాత మైలురాయి అని చెప్పుకోదగ్గ అంశం, బ్రాహ్మీ పత్రిక సంస్థాపన 2000లో జరిగింది. విశ్వనాథ అచ్యుతదేవరాయల గారు కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఒక మహాకవి, మహాపండితుడు, విశ్వనాథ వంశానికి చెందినటువంటి వారు. వారి ఆధ్వర్యంలో వేద సభలు 13 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా సాగాయి. ఆ కాలంలో బ్రాహ్మి అనే పత్రిక స్థాపన జరిగింది. దానిలో దాదాపుగా 100 మంది రచయితలు వారి యొక్క రచనలు ఇచ్చారు. అనేకమైనటువంటి వ్యాసాలు వచ్చాయి. సప్న అనేటువంటి సంస్థ ఏర్పరిచిన మీ ఇంకొక అంశం ఏంటంటే శరీకళా పూర్ణ అనేటువంటి బిరుదు ఇవ్వటం అనేది. ఇది మొట్టమొదట పొందినటువంటి వారు బ్రహ్మశ్రీ కోట సుందరరామ శర్మ గారు, వారి తర్వాత ఓగేటి పరీక్ష శర్మ గారు. దాని తర్వాత ఈనాటికి 25 సంవత్సరాలలో 25 మందికి ఈ బిరుదు ఇచ్చి సన్మానం చేయడం సంభవించింది. తర్వాత వారి యొక్క కావ్యాల ప్రచురణ కానీ వారి ప్రదర్శనలు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఆచార్య గోపి,
ఆచార్య రొక్కం గారు, మంజులత గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, పీవీఆర్కే గారు, పిఎస్ఆర్ గారు, బాలమురళి గారు, విశ్వనాథ రాయలు గారు, తర్వాత అనేకమైనటువంటి కవులు, సంగీత కళాకారులు, కళావేత్తలు అక్కడికి రావడం జరిగింది. ప్రఖ్యాత వైణికులు శ్రీ చిట్టిబాబు గారు, మన సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి గారు, మహామహోపాధ్యాయ పద్మభూషణ్ నూకల గారు, వీరందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వారు 4-5 నెలల పాటు అక్కడ ఉండి అనేకమైనటువంటి చర్చలు జరిపి అనేకమైనటువంటి సమావేశాల్లో అత్యద్భుతమైనటువంటి విషయాలను ప్రకటన చేశారు. ఆ ప్రకటనలకి తగినటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి సంస్థకి లభ్యమైనటువంటి ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం. దీని తర్వాత గ్రంథ ప్రచురణ. గ్రంథ ప్రచురణ విషయంలో ఈ సంస్థ చేసిన పనులు ఏంటంటే, విశ్వనాథ నవలలు 56 నవలలన్నీ కూడా విదేశీయులకి, పాశ్చాత్య దేశాలలో ఉండేటువంటి గ్రంథాలయాలకి, విశ్వవిద్యాలయాలకి తగిన విధంగా అక్కడ ఉన్నటువంటి గ్రంథ ప్రచురణ రీతుల్లో ప్రచురించి అది అక్కడ ఇవ్వడం జరిగింది, విశ్వనాథ నవలలు. ఆ తర్వాత వంశం వారు విశ్వనాథ అచ్యుతదేవరాయల వారు, వారి గ్రంథాలన్నీ కూడా వేదారవిందం పేర వారు సమగ్రంగా వేద స్వరూపాన్ని తెలుసుకోవడానికి అవసరమైన సర్వ విధాలతోనూ వారు గ్రంథాలు రాస్తే వాటిని ప్రచురించడం జరిగింది. ఆ తర్వాత మూడో తరం విశ్వనాథ, విశ్వనాథ మహేష్ అనేటువంటి ఆయన యువకుడు, ఆయన కేదార్నాథ్ అనే పేరుతో ఒక గ్రంథం వేయడం జరిగింది. ఇది ఒక వంశానికి చెందినటువంటి పరిశ్రమ. ఆ తర్వాత కోరాడ వారి గ్రంథాలు, రామవరపు వారి గ్రంథాలు, వేదాల శ్రీనివాస గారి గ్రంథాలు, నీదునూరి గారు రాసినటువంటి అన్నమయ్య పద నీరాజనం, పద సౌరభం అన్న గ్రంథాలు, నూకల వారు వేసినటువంటి సంగీత గ్రంథాలు, వీటన్నిటిలో కూడా ఈ సప్న అనే సంస్థ భాగాన్ని పంచుకుని వాటిని ముందుకు తీసుకెళ్లడానికి సహకరించడం అనేటువంటిది ఈ సంస్థ యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. తరువాత ఈ సంస్థ వ్యవస్థాపనలో ఒక భాగంగా ఉన్నటువంటి నేను దాదాపుగా 15 సంవత్సరాలు అన్నమాచార్యుల వారి సారస్వతం మీద పరిశ్రమ చేసి ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా పిహెచ్డి పట్టా పొందడం జరిగింది. దాని తర్వాత ఆ గ్రంథాన్ని తాళ్లపాక అన్నమాచార్యుని నృత్య సంగీత కళాభిజ్ఞత అనే పేరుతో గ్రంథం వేయడం జరిగింది. దాని తర్వాత ప్రతీచి పేరుతో గ్రంథాలు, వాగ్గేయకారుల పేరుతో గ్రంథాలు అనేకమైనటువంటివి వచ్చాయి. ఇక ఇప్పటిదాకా 9 మైలురాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఇక 10వ మైలురాయి వీణ. ఈ వీణని ఆధారంగా సప్న సంస్థ వీణా కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. ఎప్పటి నుంచో ఉన్నా కానీ 2009 నాటికి ఈ వీణని ఒక వేదిక చేర్చడం జరిగింది. 2009లో మొట్టమొదటి ఇంటర్నేషనల్ వీణా కాన్ఫరెన్స్ అండ్ ఫెస్టివల్ అని ప్రారంభించి ఆనాడు అమృతవర్షిణి అనే రాగంలో విద్యార్థులని, గురువులని ఒక వేదిక మీదకి చేర్చి, ప్రదర్శన కళాకారులను కూడా ఒక వేదిక మీదకి చేర్చి కార్యక్రమం జరపడం జరిగింది. ఆ రోజు కేవలం 16 వీణలతో ప్రారంభమైన మొదటి సమావేశం 2007 వచ్చేసరికి 20/10 ఆనాటికి కళ్యాణి రాగానికి ఒక అడుగు వేసింది. ఆ రోజంతా దాదాపుగా 12 గంటల సేపు కళ్యాణి రాగానికి దివ్య దర్శనం, రాగదర్శనం కావడం అంటే అది, అటువంటి దర్శనానికి వీలైనటువంటి సమావేశం, సభ, ప్రదర్శన జరిగింది. 3వ ఏడు వచ్చేసరికి వర్ణం. కర్ణాటక సంగీతంలో ప్రధానమైనటువంటిది వర్ణం. శాస్త్రానికి, ఆ శాస్త్రం తిరిగి ఒక కళగా ప్రదర్శనం అవ్వటానికి కూడా ఆయువుపట్టు వర్ణం. వర్ణాన్ని అనేక సప్తతాళాల్లోనూ, త్రికాలాల్లోనూ, త్రిస్థాయిల్లోనూ వాయించినటువంటి వారు ఆ రోజు ఉన్నారు. వర్ణబిట్టు జరిగినప్పుడు చూపించినప్పుడు చంపితాళ వర్ణాలు కానీ, మత్స్యతాళ వర్ణాలు కానీ చాలా అరుదుగా ఉంటాయి. అట్టతాళ వర్ణాలు మనకు తెలిసినవి. ఇటువంటి అరుదైనటువంటి ఒక చక్కటి సంగీత ప్రక్రియలని వీణల మీద పలికించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ అసామాన్యమైనటువంటి, ఈ మహోన్నతమైనటువంటి ఈ విషయాన్ని సభలలో ప్రదర్శించడం అనేది జరిగింది అన్నాడు. ఆ తర్వాత ఏడాది తిల్లాన అనేటువంటిది చాలా హృదయంగా, చాలా పరమ మనోహరంగా ఉంటుంది. తిల్లాన అనేటప్పటికీ మనకి గుర్తొచ్చేవారు మన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. ఈ విధంగా 40 తిల్లానాలు ఆ రోజు ప్రదర్శన చేయడం జరిగింది. ఆ తర్వాత ఏడు పంచ ఘనరాగాలు. ఘనరాగాలలో మొత్తం 12 గంటల సేపు కార్యక్రమం వీణల మీద పంచ ఘనరాగాల్లోనే సాగింది. గత సంవత్సరం వీణా ఏకాహం 24 గంటల సేపు కార్యక్రమం.
అయితే మొదటి ఏడాది 16 వీణలతో ప్రారంభమైనటువంటిది 5 సంవత్సరాలు తిరిగేటప్పటికి 80 వీణలు చేరాయి వేదిక మీద. అది అమెరికా వంటి దేశాల్లో, అందులోనూ చికాగో నగరంలో. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు, ఇది చాలా స్ఫూర్తినిచ్చే విషయం. ఈరోజు ఇన్ని సభలు జరిగాయన్నా, వీణా కార్యక్రమాలు జరుగుతాయన్నా, జరుగుతున్నాయన్నా, ఒక ఊరే కాదు, నేను చికాగో నగరం గురించి మాట్లాడుతున్నాను. ఇదే విధంగా శాన్ ఫ్రాన్సిస్కో, హ్యూస్టన్, డెట్రాయిట్, బాస్టన్, వాషింగ్టన్, న్యూయార్క్, ఇలా పెద్ద పెద్ద నగరాలను తీసుకున్నట్లయితే ప్రతి నగరంలోనూ కూడా జరుగుతూ ఉండవచ్చు. కానీ ప్రధానంగా ప్రారంభం చేసింది మాత్రం ఈ సప్నా సంస్థ చికాగో నగరంలో. దీని తర్వాత అనేక ప్రదర్శనలు జరిగాయి. ఈనాడు అమెరికా దేశంలో దాదాపుగా 1000 వీణలు ఉన్నాయి అంటే అది ఆశ్చర్యకరమైనది ఏమీ కాదు. ఆ తర్వాత 2015లో ఫిబ్రవరి నెలలో అన్నమాచార్య సంస్థ 7వ అంతర్జాతీయ వీణా ఉత్సవం భారతదేశంలో హైదరాబాద్ నగరంలో రవీంద్ర భారతిలో చేయడం జరుగుతుంది. అది చాలా దివ్యమైనటువంటి వరంగా అమెరికా నుంచి వచ్చినటువంటి మేము భావిస్తున్నాం. ఈ సరస్వతి వీణని తిరిగి అమెరికాలో ఈ 50 ఏళ్లలో ఎన్ని మార్పులు పొంది, ఎన్ని రూపాలు పొంది, ఎంత దివ్యంగా రూపం చేసుకుందో ఆ రూపాన్ని తెలియజేయడానికోసమని తిరిగి మన పుట్టింటికి తీసుకొస్తున్నాం అనమాట ఆ సరస్వతి వీణని. పద్మశ్రీ, గ్రామీ అవార్డు నామిని విశ్వమోహన్ భట్ గారు, వారు మోహని వీణ పేరుతో హవాయన్ గిటార్, దానికి ఒక 14 తీగలు చేర్చి దాని పేరు మోహని వీణగా చేశారు. అంటే అమెరికా నుంచి సరస్వతి వీణ వస్తోంది, భారతదేశం నుంచి మోహన వీణ దగ్గర చేరుతోంది. ఈ రెండింటి మధ్య ఉండేటువంటి ఆహ్లాదకరమైనటువంటి సంభాషణ మీరు వినాలి. అంటే కన్వర్సేషన్స్ బిట్వీన్ సరస్వతి వీణ అండ్ మోహన వీణ. తర్వాత ఏన్షియంట్ మోడర్న్, అంటే ప్రాచీన అర్వాచీన కాలాల్లో ఈ వీణ విలసనం గురించినటువంటి చర్చలు ఉంటాయి, సంగీత ప్రదర్శనలు ఉంటాయి, వీణా కళాకారులు అక్కడ వీణను ప్రదర్శిస్తారు. అంతేకాదు వీణ ప్రదర్శించేటువంటి కళాకారులతో ఒక విధంగా రూపం పొందుకుంటే తర్వాతి తరాల చేతులలో వారి తీగలు మీటినప్పుడు ఆ వీణ ఏ విధంగా మనకి రాగదర్శనాన్ని ఇస్తుందో చూడాలంటే తర్వాతి తరం వారు, అంటే ఇప్పటి చిన్న తరం వారు వీణను ఏ విధంగా ప్రదర్శిస్తున్నారు అని చూడాలి. దానికోసమటువంటి స్టూడెంట్ షో కేస్ అనేటువంటిది కూడా పెట్టడం జరిగింది. అంచేత మిత్రులందరికీ ఒక కోరిక, నాకు ఇంత దివ్యమైన అవకాశం ఇచ్చారు రావు గారు, అందువలన ఈ అంతర్జాతీయ వీణా ఉత్సవానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ఈ వీణా స్వరూపం, వీణా ప్రకరణాలు, వీణలో భిన్న భిన్న రకాలు, తరువాత మన భారతదేశంలో ఉండేటువంటి సంప్రదాయాలు, అంటే తంజావూరు సంప్రదాయం, మద్రాసు సంప్రదాయం, విజయనగర సంప్రదాయం, బొబ్బిలి సంప్రదాయం, ఇది రాష్ట్రాన్ని బట్టి నగరాన్ని బట్టి వచ్చినటువంటి సంప్రదాయాలు. అయితే వాసా సంప్రదాయం, ఏమని సంప్రదాయం, ఈ విధంగా గురువులను ఇచ్చినటువంటి సంప్రదాయాలు, అయ్యగారి సంప్రదాయం, ఆ సంప్రదాయాలు వేరు, వీటన్నిటినీ కూడా తెలియజేయడానికి ఈ వీణా ఉత్సవాలని జరుగుతున్నాయి. ఇది ఇంకా భిన్నమైనటువంటి, అందమైనటువంటి, లోతైనటువంటి, ప్రగాఢమైనటువంటి విషయాలని తెలియచేయాలనే ఒక దివ్యమైనటువంటి ఒక కోరికతో, పెద్దల ఆశీస్సుతో, మహామహా కళాకారుల అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు జరపడానికి అమెరికా నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. తర్వాత మమ్మల్ని ఇంత ఆదరంగా ఆహ్వానించి, ఆదరంగా మమ్మల్ని అందరినీ మా కోరికల్ని మన్నించి, మా ప్రదర్శనని ఆలకించి, మీరు ఆదరించినందుకు మీకు నమస్కారం చెప్తూ మరి సెలవు తీసుకుంటారు.